ఈరోజు పశ్చిమ నియోజకవర్గం 91-92 వార్డుల్లో సచివాలయాల సిబ్బంది వాలంటీర్లతో కుమారి కళ్యాణి మండపంలో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ మల్లా విజయప్రసాద్ గారు, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ గారు విచ్చేసి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందిస్తున్న పథకాలను పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల వద్దకే సేవలందిస్తున్న వార్డు, గ్రామ సచివాలయం సిబ్బంది మరియు వాలంటీరీ వ్యవస్థకు తెలుగుదేశం మరియు ప్రతిపక్ష పార్టీల కుట్రలను భగ్నం చేస్తూ ప్రభుత్వం తరఫున పోరాటం చేస్తూ పూర్తిగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మల్లా విజయప్రసాద్ గారు, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ గారు, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్రావు గారు, కార్పొరేటర్ వాణి గారు, చుక్క ప్రసాద్ రెడ్డి గారు, వార్డు అధ్యక్షులు జి అప్పలస్వామి నాయుడు గారు, వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ గునిశెట్టి శ్రీనివాసరావు గారు, నమ్మిన్ శ్రీను గారు, గేదెల మురళీకృష్ణ, ఆళ్ల పైడిరాజు, జీవీఎంసీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ప్రధానమంత్రి అభినందించే విధంగా మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి ధన్యవాదాలు. మరి ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ మీ అందరికీ తెలుసు, ఈ కరోనా నేపథ్యంలో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మీ అందరి సహకారంతో, మీ అందరి సపోర్ట్తో మరి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఆ కుటుంబానికి అండగా బాసటగా నిల్చొని ప్రాణహాని లేకుండా ప్రభుత్వ పరంగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తూ మరి వాళ్ళకి మేము ఉన్నామనే ఒక ధైర్యాన్ని ఇస్తూ నేను చూపించినటువంటి చొరవ ఈ ప్రభుత్వానికి అరువులు అయితే మీరు ఏదైతే స్పందన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏదైతే అప్లోడ్ చేశారో, ఎవరైతే వెల్ఫేర్ ఎంపీలు ఉన్నారో వాళ్ళు ఎవరైతే అప్లోడ్ చేశారో ఆ లిస్టుని అవి పెన్షన్లు అవ్వచ్చు, లేదంటే హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, జీవితం అవ్వచ్చు, వాటి ఏవైనా కానీ బెనిఫిట్స్ ఏవైనా కానీ వాటిని తీసుకురండి. అలాగే